నెగిటివ్ ఎనర్జీ రెమెడీస్ మీపై ఏడ్చే వాళ్ల దిశ నుండి మీరు తప్పించుకోవడానికి మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం పోగొట్టుకోవడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ప్రవర్తన ద్వారానే వస్తుంది. మనం బయట తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేయడం, వేసుకున్న చెప్పులు బూట్లతోటి ఇంట్లోకి ప్రవేశించడం, అదే విధంగా ఎక్కడెక్కడో తిరిగిన మన కాళ్లకు అంటినటువంటి మైల లేదా దిష్టి ఇలాంటివన్నీ కూడా మన చెప్పుల ద్వారా ఇంట్లోకి రావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మరి అలా ప్రవేశించినటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం ఏ విధంగా పోగొట్టుకోవాలి అంటే, ఒక కాణి కూడా ఖర్చు లేకుండా అద్భుతమైనటువంటి పరిహారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 7 రోజుల పాటు ఈ ప్రక్రియ చేయాలి. మీరు చేయవలసిందల్లా ఏమీ కొనవసరం లేదు, ప్రత్యేకంగా యంత్రాలు పెట్టవసరం లేదు, ఏ పూజలు చేయవసరం లేదు. నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు 1 కేజీ కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. కళ్ళుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ ని 1 కేజీ తీసుకొచ్చుకోండి. మనం ఎన్ని రకాలుగా ఈ క్రిస్టల్ సాల్ట్ ని ఉపయోగించుకోవచ్చో మనం చెప్పుకుంటే తరగదు. ఆరోగ్యపరంగా, ఇటు ఎనర్జీస్ పరంగా, వ్యాధుల పరంగా కూడా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రిస్టల్ సాల్ట్ ని మనం పరిహారంలో చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు 1 న్యూస్ పేపర్, ఒకవేళ న్యూస్ పేపర్ లేని పక్షంలో ఏదైనా 1 పాత పేపర్లో తీసుకొని 1 పావు టావు సైజులో 1 పేపర్ పెట్టుకుని అందులో పిడికెడు ఉప్పును తీసుకోండి. ఇంటి ఇల్లాలు మాత్రమే చేయాలి. పిడికెడు ఉప్పు తీసి ఆ పేపర్ లో వేయండి. డబ్బాలోంచి తీసి చక్కగా పేపర్ లో వేసి దానిలో పసుపు, మనం ఏ చేత్తో అయితే ఉప్పు వేసామో ఆ చేత్తోటే 1 గుప్పెడు పసుపు కూడా వేయండి. ఆ తర్వాత 1 నిమ్మకాయ, మనం వంటల్లో వాడే నిమ్మకాయ లేదా యెల్లో గ్రీన్ ఏ లెమన్ అయినా పర్లేదు, దాని మీద పెట్టేయండి. అలా పెట్టేసి దాన్ని తీసుకువెళ్లి ఇల్లంతా తిప్పండి. ఇల్లు మొత్తం తిప్పేసేయాలి. కాంపౌండ్ లోపల తిప్పాలా బయట తిప్పాలా అంటే, కాంపౌండ్ లోపల్లో ఇంటి గదుల్లో తిప్పి తర్వాత వీలైతే వెనక వైపు కూడా. అపార్ట్మెంట్ కల్చర్ లో స్థలం లేకపోతే ఇంటి మొత్తం కూడా తిప్పండి. అలా తిప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి, మనం ఎంట్రెన్స్ హాల్ అంటే ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సింహద్వారం వస్తుంది కదా, ఆ సింహద్వారం పక్కన 1 మూలగా పెట్టేసేయండి. ఎవరికి చెప్పొద్దు, సైలెంట్ గా పెట్టండి, అలా వదిలేయండి. ఎవరికి ఏమి చెప్పొద్దు, వాళ్ళు చూసినా కూడా ఏమీ అడవాల్సిన పని లేదు. మన ఇంట్లో పిల్లలకి దిష్టి తగిలితే ఎలా తీస్తామో అలాగా ఇది మనం తీస్తామన్నమాట. ఇందులో ఉప్పు పసుపు నిమ్మకాయ కాంబినేషన్ తో దానంతట అదే పరుగు తీస్తుంది. ఎవరికి చెప్పుకోకూడదు అనేటటువంటి డౌట్లు కూడా ఏమీ లేవు. చక్కగా ఎవరికైనా చెప్పుకుంటూ కూడా చేయొచ్చు, చెప్పుతూ కూడా వారిని కూడా చేసుకోమని చెప్తూ మీరు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మాట్లాడకూడదు లేకపోతే ఎవరికి చెప్పకూడదు అనే నియమాలు అస్సలు లేవు. ఇంటి ఇల్లాలు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. సో చాలా చిన్న రెమెడీ, చాలా ఈజీ రెమెడీ. ప్రతి రూమ్ లోనూ చక్కగా ఉప్పు పసుపు మరియు నిమ్మకాయ తోటి మనం చక్కగా 1 పేపర్ మీద వేసుకుని ఇల్లంతా తిప్పి 1 మూలలో పెట్టి వదిలేసి, మరుసటి రోజు ఉదయాన్నే మనం ఇల్లంతా ఊడ్చుకుంటాం కదా, అలా ఊడ్చినప్పుడు ఆ చెత్తతో పాటుగా దాన్ని కూడా చీపిరికట్టుతో తీసేసి చక్కగా మీరు తీసేసి పారేసుకోవచ్చు. పని మనిషి ఒకవేళ తీయడానికి ఇబ్బంది పడినా మీరేం ఇబ్బంది పడకుండా ఇల్లంతా తుడుచుకుని చక్కగా దాన్ని తీసి బయటపడేసేయండి. చాలా చాలా చిన్న రెమెడీ, చాలా ఈజీ రెమెడీ. చక్కగా అదంతా ఊడ్చేసి చాట్లోకి, పోగు చాట్లోకి ఎత్తేసేయండి. ఆ తర్వాత మొత్తం అంతా తీసుకెళ్ళి చెత్తగుట్లో పడేయండి. కింతే అయ్యో ఎనర్జీ నెగిటివ్ అంతా దాంట్లోకి వచ్చేసింది కదా, నెగిటివ్ ఎనర్జీ అంతా దాంట్లో ఉంది, దిష్టి కదా అది కదా, అసలు ఏం పట్టించుకొని వస్తున్నాడు, అసలు అక్కడ ఒకటి పెట్టామనే విషయాన్ని మర్చిపోండి. చక్కగా తుడిచేసేయండి, తుడిచిన దాన్ని చక్కగా ఎత్తేసేయండి. ఎత్తేసి డస్ట్బిన్లో చెత్తతో పాటు పారేయండి. ఇంతే, 7 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ యొక్క రెమెడీని చేయండి. ఇంట్లో వచ్చేటటువంటి మార్పుని మీరే నమ్మలేరు. చాలా చిన్న రెమెడీ, చాలా తక్కువ ఖర్చు, చాలా చాలా ఈజీ. నిమిషం కూడా పట్టదు మనకు నిజంగా చెప్పాలంటే. ఇల్లంతా తిరగడానికి ఎంతసేపు 1 నిమిషం పడుతుంది కదా, ఆ నిమిషంలోనే మొత్తం అంతా అయిపోతుంది. ఉదయం ఇల్లంతా తుడిచిన తర్వాత ఆ నిమిషంలోనే మొత్తం పూర్తయింది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న రెమెడీ, చాలా అందమైన రెమెడీ, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి రెమెడీ, ఇంటి ఇల్లాలు చేయవలసినటువంటి రెమెడీ. తప్పకుండా చేసి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా బయటకు పారద్రోలుకుని చక్కగా పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానించండి. శ్రీ మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి. సిరుల తల్లిని మీ ఇంట కొలువై ఉండేలా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.